प्रेम येसु प्रेम ప్రైస్ ది లార్డ్ అందరూ బాగున్నారు కదా రోజు వాక్యం వింటున్నారా ఇంకా వాక్యాన్ని అందరికి పరిచయం చేయండి దైవించి దేవుని వాక్యాన్ని అనేక మందికి మనం పరిచయం చేసినప్పుడు అన్యులు కూడా మీ చుట్టాలు మీ స్నేహితులు కూడా దేవుని వాక్యాన్ని విని విశ్వాసం కలిగి వారు కూడా ప్రభు దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రియమైన వారలారా మీరు క్షేమాభివృద్ధిని పొందితే మనం పొందిన ఈ క్షేమాన్ని ఇతరులకి కూడా పంచిపెట్టాలి 143వ కీర్తన 7-9 వచనాలు ధ్యానం చేద్దాం యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమివ్వు నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు ప్రార్థన చేసుకుందాం గొప్ప తండ్రి నీకే వందనాలు అయినా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ప్రభువా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా ఎంతో మంది నీ వాక్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభువా నువ్వు మాట్లాడితే ప్రభువా ఇదో సంతోషం కలుగుతుంది నువ్వు మాట్లాడితే జీవం కలుగుతుంది ప్రభువా నువ్వు మాట్లాడితే ఆశీర్వాదం వస్తుందని నీ వాక్ కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమేన్ నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమివ్వు అని భక్తుడైన దావీదు దేవుణ్ణి కోరుతూ త్వరపెడుతున్నాడు నా ఆత్మ క్షీణించిపోతుంది నేను ఇక బ్రతకలేకపోతున్నా ప్రభువా నేను ఇక ఉండను ప్రభువా నువ్వు త్వరగా రా త్వరగా నా జవాబు దయచే అవునండి దేవుడు ఒకసారి ఆలస్యం చేస్తా ఉంటుంటారు అయితే దేవుని బ్రతిమాలాలి త్వరపడి నాకు సమాధానం దయచేనైనా నువ్వు కలగజేసుకో ప్రభువా ఇదిగో నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను తండ్రి అని ఆయన గోజాడినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయ చూసారా సమాధిలోనికి దిగిపోతే మరి చనిపోయిన తర్వాత కదా సమాధిలోనికి వెళ్ళిపోవడం కానీ బ్రతుకుంటుండగానే చచ్చిన వాని వలె దావీదు కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడు బ్రతుకుంటుండగానే చనిపోయినంత బాధ అతడు అనుభవించాడు కాబట్టి సమాధిలోనికి పోయిన వాళ్ళ వల్లే నా పని అయిపోయింది నాకు నీ ముఖం మరుగు చేయదు నా మరి నీ ముఖం చూస్తే చాలు నీ ముఖం నాకు కనబడాలి నా ప్రార్థనకు నువ్వు చెవియొగ్గాలి నువ్వు నన్ను దర్శించాలి అని దేవుని ప్రతిమాలుకుంటున్నాడు చూసారా నిజంగా ఒక్కసారి ఆయన మనకు కనబడితే ఒక్కసారి మనకి తన అభయహస్తాన్ని చూపిస్తే మరలా మనం బ్రతకగలం హల్లెలూయా ఎలాంటి పరిస్థితిలో ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు కదా ఇంకా లాస్ట్ స్టేజ్ అన్నట్లుగా సమాధిలోనికి దిగిపోయిన వాని వల్ల నేను అయిపోయాను ప్రభువా ఇప్పుడైనా నీ ముఖాన్ని నాకు చూపించుతండి నువ్వొక్కసారి మాట్లాడు ప్రభువా అది ఎంతో ప్రాధేయపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు నిజమండి దేవుణ్ణి అలా బ్రతిమాలు అడిగితే దేవుడు తప్పక కరిగిపోతాడు ఆయన కరుణామయుడు దయామయుడు నీ కన్నీటిని చూసి ఆయన ఓర్వలేడు నీ కన్నీటిని తప్పకుండా ఆయన తుడుస్తాడు నీ యొక్క ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకించి నీకు మంచి జవాబిస్తాడు నీ ప్రాణాన్ని లేవనెత్తుతాడు నీ ఆత్మ క్షీణించిపోయిన నీ ఆత్మను మళ్ళా ఆయనే బలపరుస్తాడు నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం క్షణించండి హల్లెలూయా దేవుణ్ణి ప్రార్థనపడి అడిగితే దేవుడు తప్పక మొర ఆలకిస్తాడండి ఏంటి అందుకని ఆయన్ని ప్రతిమాలు మనము అడగాలి ఇక్కడ అంటున్నాడు నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను
ఉదయం నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను ప్రభా, నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను ప్రభా. ఉదయానికల్లా నాకు మంచి కృపావార్త వినబడాలి, మంచి వార్త వినబడాలి, నాకు విడుదల కావాలి, ఏదో నా సమస్య నుంచి నాకు పరిష్కారం కావాలి, లేకపోతే నా వ్యాధి నుంచి నాకు విడుదల కావాలి, స్వస్థత కావాలి అని మనది ఏ సమస్య అయినా సరే ప్రభా ఉదయానికల్లా నాకు జవాబు దయచేయను. రాత్రి ప్రార్థన చేయాలి ఉదయానికి దేవుడు మంచి శుభవార్త ఏదో ఒక రీతిగా నీకు అందుతుంది. హల్లెలూయ. ఎందుకంటే మనం నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. నేను నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఎవరిని మనం నమ్ముతున్నాం అంటే దేవుణ్ణి, సత్యమైన దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. కాబట్టి ఆయన నిజంగానే నీకు ఉదయానికి అండ్ ఇంకా ఎక్కువ జామునే నీకు మంచి వార్తను వినిపింపజేస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయ. ఇక అంటున్నాడు, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రభా నా మనసు నేను నీ వైపు ఎత్తుకున్నాను ప్రభా, ఇదిగో నా యొక్క మార్గము, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. నేను ఎలా నడవాలి చెప్పుకోని నేను అలా నడుస్తాను. నేను త్రోవ తప్పిగా నడుస్తున్నానేమో, నీ మార్గంలో మరలా నన్ను పెట్టు అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఒకసారి మనము కష్టాలు బాధలు ఎత్తుకొస్తాయంటే దేవుని మార్గంలో నడవక వస్తాయి. మరలా మనం దానిని సరి చేసుకున్నాం. ప్రభువా నీ మార్గాన్ని విడిచి నడుస్తున్నానేమో, నన్ను మరలా నీ త్రోవలో నడిపించు అంటే దేవుడు విసుక్కోడండి, కసురుకోడు. నువ్వు నా మాట వినలేదు కదా, వెళ్ళిపోయావు కదా అని మనల్ని తిప్పే దేవుడు కాదు. ఆయన మరలా తన మార్గంలో నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. యెహోవా నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. ప్రభువా నీకు నేను మరుగై ఉన్నాను ప్రభువా, ఇదిగో నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు. నిజమే, దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు మరుగైపోతాడు కదా, కనబడ్డ కదా. రోజు ప్రార్థన చేసి వాక్యంలో ఉంటే దేవుడు నీకు దగ్గరగానే ఉంటాడు. ఆయన ముఖాన్ని నీకు చూపిస్తాడు, ఆయన స్వరం వినిపింపజేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నువ్వు చక్కగా దేవునితో ఉంటావు. కానీ ఒక్కోసారి మన మార్గము తప్పి నడిచినప్పుడు దేవుడు మనకు మరుగైపోతాడు, కనబడడు. అప్పుడు మరలా మనం బ్రతిపాలుకోవాల్సిన పరిస్థితి వస్తాడు. అందుకని భక్తుడైన దావీదు కూడా కొన్ని పొరపాట్లు చేసి దేవునికి దూరం అయిపోయాడు. మరలా అందుకనే ప్రభువా నువ్వు నాకు మరుగు కావద్దు అని ప్రార్థన చేయగా మరలా దేవుడు అతన్ని దర్శించి తిన్నని తన జీవ మార్గంలో నడిపించి కడ వరకు మంచిగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను కూడా ముందు నీ తప్పేంటో ఒప్పుకున్నప్పుడు తప్పకుండా తన మార్గాన్ని మరలా నీకు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన వల్లరా, తప్పులు కప్పుకోవద్దు, ఒప్పుకుందాం. ఒప్పుకొని దేవుని మనసుని ఎరిగి ఆయన మార్గంలో నడుద్దాం, దీవెనలు పొందుకుందాం. దేవుని వాక్యము దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా నీ మార్గంలో నడిపించండి. తప్పుడు మార్గంలో నడుస్తున్న, నీ చేయి విడిచిపెట్టి దూరముగా పారిపోయిన తప్పిపోయిన కుమారుడు లాంటి బిడ్డలందరినీ మరలా నీ ధరికి చేర్చుకోమని, నీ తిన్నాని మార్గంలో చక్కగా నడిచే భాగ్యం వారి అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈరోజు రక్షణ కుటుంబంలో జరుపుకుంటున్న కల్లా శ్రీనివాసరావుని అలాగే మడుగుల జ్యోతిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. వారి రక్షణలో ఇంకా ముందుకు సాగుతూ ఆత్మీయతలో వర్ధిల్లుదురు గాక. పదములు కడిగిన అత్తరు పూ
ధైర్య